స్క్రీన్ కనిపిస్తుందా? హా మ్యామ్ కనిపిస్తుంది. ఓకే ఈ చాప్టర్ చూద్దాం. సో చాప్టర్ 8 హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఈ యూనిట్ లో యాక్చువల్ గా 3 చాప్టర్స్ ఉన్నాయి. సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఒకటి, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఈ 3 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ చాప్టర్. Chapter 8 Human Health and Disease. Okay, right. So deentlo immunity gurinchi kuda sir manaki general ga humans ku vache diseases enti, immunity ante enti, AIDS ante enti, cancer, drug and alcohol abuse, so veeti gurinchi ee chapter lo manam chadukunedi. So according to you, what is health? Cheppandi. WHO ki oka definition undi anamata health ki, manam regular ga ade vaadtamu. Just a moment, okay, nine more. చెప్పింది ఫ్రేమింగ్ కొంచెం తప్పిందంటే, సో హెల్త్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మెర్లీ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. సో డిసీజ్ లేకపోవడం హెల్త్ అని కాదు, ఫిజికల్ గాను మెంటల్ గాను సోషల్ గాను బాగుంటేనే వాళ్ళని హెల్తీ పీపుల్ అంటాం. సో ఈవెన్ సోషలైజేషన్ కూడా బాగుండాలి, పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ నైబర్స్తో కానీ మన కమ్యూనిటీ వైజ్ కూడా మనం బాగా ఉంటేనే మనం హెల్తీ అని చెప్పాలి అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. ఇది డెఫినేషన్ అన్నమాట, వైడ్లీ యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఇది. సో ఫర్ ఎ లాంగ్ టైమ్ was considered only a state of body and mind, rendu kuda healthy ga undali. So even manake telikunda manaki chaala psychological disorders untai. So ee madhya recent ga ekkuva mobile chuddani manu em antam annitni oka category kinda cases amle OCD, obsessive compulsion disorder, ante edaina pani repeated ga dani meede concentration chestu cheyadani OCD annam. Inka recent ga చాలా మంది ఒక 10 మినిట్స్ కి 20 మినిట్స్ కి మెసేజ్ వచ్చినా రాకపోయినా, కాల్ వచ్చినా రాకపోయినా వాళ్ళ ఫోన్స్ చెక్ చేసుకుంటా ఉంటారు కదా, మీకు కూడా ఆ హ్యాబిట్ ఉందా? చాలా మందికి ఉండలేదు. సో దీన్ని టెక్స్టోఫోబియా అంటాం. సో ఏదో ఏదన్నా మనకు వచ్చిందని మనం ఊహించుకుంటా ఉంటాం. ఇలా చాలా సైకలాజికల్ డిజార్డర్స్ చాలా మందిలో ఉంటాయి. సో వేర్ దెర్ వాస్ బ్యాలెన్స్ ఆఫ్ సర్టెన్ హ్యూమర్స్. సో హ్యూమర్స్ అంటే లిక్విడ్స్ అని అర్థం. ఎప్పుడు కూడా మన బాడీలో ఈ లిక్విడ్స్, ప్రతి లిక్విడ్ కూడా బ్యాలెన్స్. మన బాడీలో చాలా లిక్విడ్స్ ఉంటాయి, బ్లడ్. మీకు తెలిసిన లిక్విడ్స్ చెప్పండి. యూజువల్ గా మీకు తెలిసిన ఏంటంటవి? బ్లడ్ ఒకటి, వాటర్ వాటర్ కాదు, లింఫాటిక్ ఫ్లూయిడ్, తర్వాత టిష్యూ ఫ్లూయిడ్, దాని తర్వాత సెరిబ్రో స్పైనల్. సరే, సైటోప్లాజం ని మనం ఫ్లూయిడ్ అని చెప్పకూడదు. జ్యోతి, ఇది సెల్ లోపల ఉంటే మెయిన్ లివింగ్ స్టేట్ అన్నమాట. మేజర్ గా మనకి వచ్చే ఫ్లూయిడ్స్. సో దట్ ఈస్ వాట్ ఎర్లీ గ్రీక్స్ లైక్ హిపోక్రేట్స్,
సో మనం మెడిసినల్ పార్ట్ అంతా కూడా మనం గ్రీక్స్ నుంచి లాటిన్ గ్రీకు లాటిన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దాకా సూపర్ అంటే మనం చదివేదంతా ఇంగ్లీష్ మెడిసిన్ కాబట్టి సో అక్కడి నుంచే వస్తుంది. ఆయుర్వేద ఈజ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. సో హిప్పోక్రేట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆయుర్వేద, ఆయుర్వేద ఇస్ ఇండియన్. అండ్ హోమియోపతి, మీ ఇద్దరులో ఏదైనా ఎవరికైనా ఐడియా ఉందా హోమియోపతి ఎక్కడి నుంచి వచ్చింది? హోమియోపతి వచ్చి జర్మన్ మెడిసిన్, గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలియక ఇండియా అని చెప్తారు, అది జర్మన్ మెడిసిన్. సో హోమియోపతి కూడా ట్రీట్ చేస్తుంది చాలా వరకు, కానీ ఏంటంటే అది సింప్టమ్స్ ని సైన్స్ ని మెయిన్గా, ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో జ్వరాన్ని తగ్గిస్తుంది, కోల్డ్ వచ్చిందనుకో కోల్డ్ ని మాత్రం తగ్గిస్తుంది. ఇలా సింప్టమ్స్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట హోమియోపతి. హోమియో అంటే సేమ్ అని, ఒకేలాంటి ఏ డిసీజ్ అయినా కావచ్చు. ఇప్పుడు వాళ్ళల్లో కోల్డ్ ఉంటుంది, మనలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోనూ కోల్డ్ ఉంటుంది, మనలో కూడా కోల్డ్ ఉంటుంది. ఈ కోల్డ్ ని తగ్గించడానికి ఇస్తారు మెడిసిన్ వాళ్ళు, రిలేటెడ్ టు ఏ వ్యాధి అయినా సరే దాన్ని హోమియోపతి అంటాం. సో అసర్టెడ్ ఇట్ వాస్ త్రూ ద పర్సన్ విత్ బ్లాక్ బైల్, బిలాంగ్ టు హాట్ పర్సనాలిటీ. సో ఎవరంటే పర్సన్ కి బైల్ కలర్ కానీ డార్కర్ గా ఉంటే వాళ్ళు హాట్ పర్సన్, హాట్ పర్సనాలిటీస్ అని, వాళ్ళకి ఫీవర్ ఎక్కువ వస్తుంటది. దిస్ ఐడియా వాస్ అరైవ్డ్ బై ప్యూర్ రిఫ్లెక్టివ్ థాట్, అంటే అక్కడ ఏది ఉందో అది బయట పెట్టేలాగా. రిఫ్లెక్టివ్ అంటే ఏంటి, అక్కడ ఏది ఉందో అదే కనిపిస్తుంది, దాన్ని రిఫ్లెక్టివ్ అంటాం. సో ఆ పర్సన్ కి లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అని డార్క్ కలర్ లో ఉంటే వాళ్ళు చాలా హాట్ పర్సన్, అంటే వాళ్ళ ఒళ్ళు చాలా వేడిగా ఉందని, హైపర్ థర్మియా అని, హైపర్ థర్మియా లేదా హైపర్ పైరెక్సియా అంటే మనకి ఫీవర్ ఉంది అని అర్థం. సో ద డిస్కవరీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, విలియం హార్వే అని అతను మనకి బ్లడ్ బాడీలో బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ లో డెమోన్స్ట్రేషన్ చేశాడనమాట. విలియం బ్లడ్ సర్క్యులేషన్ అంటేనే సర్క్యులేటరీ సిస్టమ్ లో వచ్చి ఫస్ట్ పేరు ఇతంది విలియం హార్వే. ఆఫ్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఇన్ ద పర్సన్ విత్ బ్లాక్ బైల్ యూజింగ్ ద థర్మోమీటర్. సో థర్మోమీటర్ పెట్టి బ్లాక్ బైల్ ఉండే పర్సన్ కి, బైల్ అంటే అర్థం ఇక్కడ లిక్విడ్ అని, సో డార్కర్ ఫ్లూయిడ్ ఉండే వాళ్ళకి థర్మోమీటర్ పెట్టి చెక్ చేసి ఈ ఈ టైప్ ఆఫ్ అజంప్షన్ ని అతను తప్పు పట్టాడు. సో డిస్ప్రూవ్డ్ ద గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ ఆఫ్ హెల్త్. ఆ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ అంటే మనకి ఫ్లూయిడ్స్ బాగుంటే మనం హెల్తీగా ఉంటామని, మన ఫ్లూయిడ్స్ బాగలేకపోతే మనం హెల్తీగా ఉండము అనే దాన్ని, అనే ఒక హైపోథెసిస్ ని ఇతను ఎక్స్పెరిమెంటల్ గా విత్ ద యూస్ ఆఫ్ థర్మోమీటర్ ఇతను డిస్ప్రూవ్ చేశాడు. సో ఇది వర్కౌట్ అవ్వదు, ఇది ఇది దీని ఇలా హెల్త్ ని ఇలా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు అని. ఇన్ ద లేటర్ ఇయర్స్ బయాలజీ స్టేటెడ్ దట్ మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్. తర్వాత తర్వాత ఏమైందంటే ప్రీవియస్ గా ఓన్లీ ఫిజికల్ గా హెల్తీగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. తర్వాత తర్వాత ఏమైంది, మన మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు, త్రూ న్యూరల్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీకి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ చెప్పండి, నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ బాడీకి? మన బాడీలో మేజర్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్, కరెక్ట్, అబ్సల్యూట్లీ బ్రెయిన్ లో ఉంటుంది. బ్రెయిన్ కమ్స్ అండర్ నర్వస్ సిస్టమ్. ఇంకొక కంట్రోల్ దేనికి ఇస్తాం మనం? హార్మోన్స్ కి ఇస్తాం. ఆ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి వస్తాయి కదా. అంటే మనం బ్రెయిన్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి ప్లస్ ఎండోక్రైన్ సిస్టమ్ కి మన బాడీ కంట్రోల్ ఇచ్చేసాం, కానీ అవి కంట్రోల్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఏమో ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ తోటి కంట్రోల్ చేస్తాయి, అదే ఎండోక్రైన్ సిస్టమ్ అయితే హార్మోన్స్ తో కంట్రోల్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మేజర్ గా ఎండోక్రైన్ సిస్టమ్ లో ఇమ్యూన్ సిస్టమ్ కూడా కీ రోల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైమస్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటది థైమస్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్? థైమోసిన్. దట్ విల్ బి హెల్ప్స్ ఇన్ యాక్టివేటింగ్ ద టీ లింఫోసైట్స్. నార్మల్ లింఫోసైట్స్ ని టీ లింఫోసైట్స్ గా, థైమస్ యాక్టివేటెడ్ లింఫోసైట్స్ కి చేస్తుంది. అది సెల్యులర్ ఇమ్యూనిటీ లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కి హెల్ప్ చేసేది. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్గాన్స్ లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని ఫైట్ చేసేది టీ లింఫోసైట్స్.
సో హార్మోనల్ కంట్రోల్ ఇమ్యూనిటీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫార్ మనం కోవిడ్-19 తో ఫైట్ చేస్తున్నాం, ఎవరైతే ఇమ్యూనిటీ బాగా ఉంటుందో అందరికీ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. వెన్ యూఆర్ మీ ద అదర్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఎక్కడో దగ్గర ఎక్స్పోజ్ అయ్యే ఉంటాం ఆ వైరస్ కి. ఎవరైతే ఆ వైరస్ కి ఎక్స్పోజ్ అయి ఉంటారో ఫర్ హూమ్ ఎవర్ ద ఇమ్యూనిటీ వాజ్ వెరీ గుడ్ వాళ్ళంతా ససెప్టబుల్ అయ్యి వాళ్ళంతా ఫిట్ అయ్యారు. సో ఎవరికైతే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అయ్యారో వాళ్ళంతా సఫర్ అవుతున్నారు సో ఫార్. సో ఇక్కడ ఇమ్యూనిటీ కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఈ పాండమిక్ లో. సో హెన్స్ ద మైండ్ అండ్ మెంటల్ స్టేట్ కెన్ అఫెక్ట్ అవర్ హెల్త్. అఫ్ కోర్స్ హెల్త్ ఈజ్ అఫెక్టెడ్ బై హెల్త్ అనేది చాలా ఫ్యాక్టర్స్ ద్వారా కూడా అఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చి జెనెటిక్ డిజార్డర్స్, జెనెటికల్ గా కూడా మనకు చాలా డిసీజెస్ వస్తాయి, కొన్ని మనం అనుకొని తెచ్చుకునేది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు తెలిసిన కొన్ని జెనెటికల్ డిసీజెస్ చెప్పండి. మనకి జీన్స్ నుంచి వస్తుంది అంటే వాళ్ళ తప్పే ఉండదు, అది జీన్స్ నుంచి అలా వచ్చేసింది అంతే అని చెప్పగలిగే డిసీజెస్. బాల్నెస్ చుట్టుకోవడం, అది వై క్రోమోజోమ్ లింక్. ఇంకా కెన్ వి టేక్ ఇట్ యాస్ ఫినైల్ కిటోన్ యూరియా తీసుకోవచ్చా? ఫినైల్ అలనిన్ ని థైరోసిన్ ని కన్వర్ట్ చేయకుండా ఆ ఎంజైమ్ ఉండదు వాళ్ళకి. ఫినైల్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ఉండదు వాళ్ళకి. సో ఫినైల్ కిటోన్ యూరియా విచ్ ఇస్ జెనెటిక్ డిజార్డర్ బాగా మనకి బాగా తెలుసు. డౌన్ సిండ్రోమ్, ఎక్స్ట్రా కాపీ ఆఫ్ 21 క్రోమోజోమ్, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇంకా హీమోఫీలియా, థలసేమియా, సికిల్ సెల్ అనీమియా, ఇవన్నీ కూడా జెనెటిక్ డిజార్డర్స్. ఇవి వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా జెనెటికల్ గా ఫ్రమ్ పేరెంట్స్ నుంచి ఫోర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వచ్చిన డిసీజెస్ ఇవన్నీ. సో జెనెటిక్ డిజార్డర్స్ డెఫిషియన్సీ ఆఫ్ విత్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ డెఫిషియన్సీస్. సో డిఫెక్ట్ విత్ ద చైల్డ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్స్ ఫ్రమ్ బర్త్ ఇట్సెల్ఫ్, పుట్టుకతోనే వచ్చేవి ఇవన్నీ. తర్వాత ఇన్ఫెక్షన్స్ మనకి పుట్టుక తర్వాత పుట్టిన తర్వాత మనం దానికి ఎక్స్పోజ్ అయితే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా రకాలుగా వస్తుంటాయి. ఒకటి వైరస్, ఇంకోటి బ్యాక్టీరియా, ఇంకోటి ప్రొటోజోవాస్, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షియస్. ఇన్ఫెక్షియస్ ఆర్ కంటేజియస్, ఎక్కడైనా సరే కంటేజియస్ అన్నాడంటే ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ లైక్ కోవిడ్. సో ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తున్నాం కాబట్టి పాండమిక్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. కంటేజియస్ అంటే ఒక ప్రతి పర్సన్ కల్లా పాస్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనం ఇప్పుడైతే సెకండ్ వేవ్ లో ఉన్నాం, క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, సెల్ఫ్ ఇనాక్యులేషన్ అవుతుంది. క్రాస్ ఇన్ఫెక్షన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి అవుతున్నాయి, మళ్ళీ రీఇన్ఫెక్షన్ కూడా అవుతున్నాం. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ లైఫ్ స్టైల్లో ఫుడ్, ఎక్కువ ఫుడ్ తింటే ఒబెసిటీ వస్తుంది, తక్కువ ఫుడ్ తింటే మాల్ న్యూట్రిషన్ వస్తుంది, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, క్వాషియోకర్ అండ్ మెరాస్మస్. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మెరాస్మస్ వచ్చి 1 ఇయర్కి ఉంటే బిలో వస్తుంది మెరాస్మస్, 1 ఇయర్ కంటే పైన వస్తుంది క్వాషియోకర్. సో ఇంకా వాటర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వాటర్ ఏదన్నా చేంజ్ వచ్చింది అనుకో, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ వీ టేక్ రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్ వి గివ్ టు అవర్ బాడీ. హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ఎక్సర్సైజ్, ఇవన్నీ హ్యాబిట్స్ మనకి. వీటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్, ఇంకా చెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకుంటే లివర్ సిర్హోసిస్ వస్తుంది, అంటే ఫ్యాటీ లివర్, దానివల్ల పర్సన్ కి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. సో వీ హ్యావ్ ఎ ల్యాక్. సో ఇవన్నీ కూడా హెల్త్ యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అంటే అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్ గా ఉంటేనే ఆ పర్సన్ హెల్తీగా ఉంటాడు. సో ద టర్మ్ హెల్త్ ఈస్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ బై ఎవ్రీబడి. హౌ డు వీ డిఫైన్ ఇట్? అసలు హెల్త్ ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, హెల్త్ డజంట్ సింప్లీ మీన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. హెల్త్ అంటే డిసీజ్ లేకపోవడం కాదు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం కాదు, డిసీజ్ లేకపోవడం కాదు. ఇట్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారు? విలియం హార్వే కార్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన కాంక్రీట్ డెఫినేషన్, ఇది వైడ్లీ యాక్సెప్ట్ చేశారు. ఇది
recent modified definition WHO. Okay, so when people are healthy, they are more effective at work. People healthy ga unte baga work chestaru, baga work chesthe aa country productivity ekku untundi. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటే మన ఎకనామికల్ స్టేటస్ పెరుగుతుంది, మన ఎకనామికల్ స్టేటస్ పెరిగితే మన కంట్రీ డెవలప్ అవుతుంది. సో ఓవరాల్ గా ఫైనల్ గా ప్రతి ఒక్క కీ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ హెల్త్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అప్పుడే కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. సో ఇండైరెక్ట్ గా ఇది, సో దిస్ ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ అండ్ బ్రింగ్స్ ద ఎకనామిక్ ప్రాస్పెరిటీ. సో ద హెల్త్ ఆల్సో ఇంక్రీజెస్ లాంగిటివిటీ ఆఫ్ పీపుల్. సో హెల్త్ అనేది మనకి లాంగిటివిటీని పెంచుద్ది. కొన్ని కంట్రీస్ లో అయితే ఇంకా 100 ఇయర్స్ పైన ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువే ఉంది, మన కంట్రీలో ఇంకా తక్కువ ఉందన్నమాట చెప్పాలంటే. సో ఆఫ్ పీపుల్ అండ్ రెడ్యూసెస్ ద ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీస్. సో ఇప్పుడు చాలా తగ్గాయి, మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి. ఇంతకు ముందు అయితే డెలివరీస్ చేయాలంటే ఎక్కడ చేసేవాళ్ళు, లోకల్ డైస్ చేసేవాళ్ళు అనమాట, ఆ చుట్టుపక్కల ఉండే మంత్రసానులు వాళ్ళే డెలివరీస్ చేసేవాళ్ళు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయో అంత, అప్పుడైతే వాటికి నెంబర్స్ కూడా లేవు. సో ఎంతమంది పుడుతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో. ప్రీవియస్ డేస్ లో అయితే డెలివరీ చేస్తే మదర్ చనిపోతారు, ఈజీగా మదర్ చనిపోయేవాళ్ళు లేదా బేబీ చనిపోయేవాళ్ళు, అంటే మాల్ ప్రాక్టీసెస్ అనమాట. సో ఎలా అంటే ప్రీవియస్ డేస్ లో అయితే పల్లెటూర్లలో వాళ్ళు అక్కడంతా బేబీ పుడితే బేబీ పొట్టుతాడు కట్ చేసి ఆవు పేడని అక్కడ పెట్టేవాళ్ళు అనమాట, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అని. కానీ దానివల్లే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఎడ్యుకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర హాస్పిటలైజేషన్ పెరిగింది కాబట్టి, సో మనకి అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం చాలా వాటిని ప్రివెంట్ చేయగలుగుతున్నాం. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ పేరు, మనకి డైట్ వేరు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనకి రికమెండెడ్ డైటరీ అలయన్స్ లో ఉంటే, మనకి కావాల్సినంత ఉంటే పర్ డే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఎ గుడ్ హెల్త్. యోగా హ్యాస్ బీన్ ప్రాక్టీస్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. సో మనకి తెలియని కాలం నుంచి కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం టు అచీవ్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో అవేర్నెస్ అబౌట్ డిసీజెస్ అండ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ డిఫరెంట్ బాడీలీ ఫంక్షన్స్. ముందు అసలు ఆ డిసీజెస్ ఏంటో మనకి తెలియాలి, వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. యూజువల్గా ఎలాంటి డిసీజెస్ వస్తాయి, వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, మనం శానిటైజేషను, క్లీన్లీనెస్ ఎలా మెయింటైన్ చేయాలని కూడా పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. నెక్స్ట్ వ్యాక్సినేషన్. చాలా మంది ఇంకా రూరల్ ప్లేసెస్ లో అసలు వ్యాక్సిన్ ఎందుకు వేస్తారో కూడా తెలియదు. అసలు ఆ వ్యాక్సిన్ అంటే ఏంటని కూడా తెలియదు. మామూలుగా వ్యాక్సిన్ లో ఏముంటారు చెప్పండి? వైరస్, బ్యాక్టీరియా, వైరస్, బ్యాక్టీరియా, డెడ్ వైరస్. ఆ వైరస్ బ్యాక్టీరియాను డెడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఎక్కించుకుంటే మన బాడీ యాంటీబాడీస్ ని తయారు చేసుకుంటుంది. సో అది యాంటీజెన్ అవుతుంది ఆ వైరస్, ఆ డెడ్ వైరస్. దానికి మనకి ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అప్పుడు మన బాడీ నెక్స్ట్ టైం అదే ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈజీగా ఫైట్ చేస్తాం. సో మనకి చాలా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. మనం పుట్టంగానే మనకి బీసీజీ వేస్తారు, తర్వాత డిపిటీ వేస్తారు, డిప్తీరియా పెట్రోసిస్ టెటనస్, తర్వాత ఓరల్ పోలియో, ఓపీవీ అంటారు, ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేస్తారు, ఐపీవీ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్, దాని తర్వాత ఎంఎంఆర్ మీజల్స్, మమ్స్, రుబెల్లా, ఇలా చాలా వ్యాక్సినేషన్ మనకు కూడా వేసి ఉంటారు. సో విచ్ ఫైట్స్ అగెయిన్స్ ఇన్ఫెక్షన్స్. సో ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్ ఉండాలి, ఈవెన్ హాస్పిటల్ వేస్ట్ కూడా దాన్ని బర్న్ చేసేయాలన్నమాట ఎప్పుడు. సో కంట్రోల్ ఆఫ్ వెక్టర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీనిక్ ఫుడ్ అండ్ రోడ్ సైడ్ తినడం, నీళ్ళు ఎవరికైనా పానీపూరి తినడం, ఇట్లాంటి రోడ్ సైడ్ తినడం బాగా ఇష్టమా లేదా? దెన్ యూఆర్ వెరీ గుడ్. ఓకే, అంటే తినొచ్చు, మరీ అవాయిడ్ చేయలేము కానీ తినొచ్చు, ఏదన్నా ఉంటుంది కానీ రెగ్యులర్ గా తినడం అవన్నీ అవాయిడ్ చేసేయాలి. అండ్ వాటర్ రిసోర్సెస్ ఆర్ నెసెసరీ. సో ఇప్పుడు పాండమిక్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ హాట్ వాటర్ కన్జ్యూమ్ చేయడం చాలా ఉత్తమం దాన్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ వల్ల ఏంటంటే మనకి బాడీలో మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే త్వరగా వెళ్ళిపోదు, అందుకనే హాట్ వాటర్ తాగమంటారు. సో అండ్ నెసెసరీ ఫర్ అచీవింగ్ గుడ్ హెల్త్ ఇవన్నీ కొన్ని. సో వెన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆర్గాన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ బాడీ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్, ఒకటి కానీ వేరే ఎక్కువ కానీ ఆర్గాన్స్ కానీ ఎఫెక్ట్ అయితే క్యారెక్టరైజ్డ్ బై వేరియస్ సైన్స్ అండ్ సింప్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదన్నా ఒక పర్సన్కి హార్టే ఇబ్బందిగా ఉంది, సో వాళ్ళకుండే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటంటే వాళ్ళకి యూజువల్గా ఎక్కువ చాకులు పట్టేస్తాయి,
కొంచెం గిడినెస్ ఉంటుంది, ఎక్కువ దూరం నడవలేరు, స్టెయిర్స్ ఎక్కలేరు. దాని తర్వాత వాళ్ళు కొంచెం ఎగ్జాస్టెడ్ గా ఉంటారు అన్నమాట. సో ఇలా ఒక్కొక్క ఆర్గాన్ కి తగ్గట్టు వాళ్ళకి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి. వి సే దట్ వీఆర్ నాట్ హెల్తీ, దట్ ఈస్ వీ హ్యావ్ ఎ డిసీజ్. సో అప్పుడు వాళ్ళు హెల్తీ కాదు అని చెప్తాం, ఎందుకంటే వాళ్ళకి డిసీజ్ ఉంది కాబట్టి. డిసీజ్ కెన్ బి బ్రాడ్లీ గ్రూప్డ్ ఇన్ టు ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్. సో ఇన్ఫెక్షియస్ అంటే బ్యాక్టీరియా వైరస్ వీటి వల్ల వచ్చేవి. నాన్ ఇన్ఫెక్షియస్ అంటే కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ అవ్వవు. ఇప్పుడు ఒక పర్సన్ కి హార్ట్ డిసీజెస్ ఉన్నా లేకపోతే లంగ్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉంటే ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవ్వవు, అవి నాన్ ఇన్ఫెక్షియస్ కిందకు వస్తాయి. డిసీజెస్ విచ్ ఆర్ ఈజీలీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ వీ కాల్ ఇట్ ఎస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ వెరీ కామన్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ సఫర్ ఫ్రమ్ ఎట్ సమ్ అదర్ టైమ్, సమ్ టైమ్ ఆర్ అదర్. ఒక టైంలో కానీ ఇంకో టైం ఇంకా అదర్ టైంలో కానీ మనం అందరం సఫర్ అయి ఉంటాం. ఇప్పుడు మనకి చిన్నప్పుడు అందరికీ స్మాల్ పాక్స్ వచ్చి ఉంటుంది. సో వి ఆల్ మనం ఏదో ఒక టైంలో అఫెక్ట్ అయి ఉంటాం. మళ్ళీ మనకు ఒకసారే వస్తుంది స్మాల్ పాక్స్, మళ్ళీ రాదు. సో సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ ఎయిడ్స్ ఆర్ ఫ్యాటల్. ఫ్యాటల్ అంటే ప్రాణాంతకం. సో ఎయిడ్స్ అనేది ప్రాణాంతకం. ఎయిడ్స్ వస్తే వాళ్ళ లైఫ్ టైం తగ్గిపోతుంది. అమౌంట్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి వస్తే క్యాన్సర్. క్యాన్సర్ ఇన్ఫెక్షియస్ కాదు కానీ ఆ వచ్చిన పర్సన్ బతకొచ్చు బతకపోవచ్చు, మనకు చెప్పలేము అన్నమాట. సో ఇవన్నీ మేజర్ కాజెస్ ఆఫ్ డెత్. సో డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఆల్సో అఫెక్ట్ అవర్ హెల్త్ అఫెక్ట్స్. అవి రెండు కూడా చాలా వరకు అఫెక్ట్ చేస్తాయి. సో జనరల్ గా వచ్చే డిసీజెస్ ఏంటో చూద్దాం. వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్ టు బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవాస్, హెల్మెంటిస్, ఇవన్నీ కూడా బ్యాన్లో డిసీజ్ కాజ్ చేస్తుంది. వాటిని ఏమంటాం అంటే ప్యాథోజెన్స్ అంటాం. ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజ్, ప్యాథోజెన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ అని అర్థం. మోస్ట్ పారాసైట్స్ ఆర్ దేర్ ఫోర్ ప్యాథోజెన్స్. చాలా వరకు పారాసైట్స్ అన్ని కూడా మన మీద ఆధారపడేవన్నీ కూడా డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. అంతెందుకు, మనకి బాగా తెలిసిన పేలు ఉంటాయి కదా, పేలు కూడా అనేవి పారాసైట్స్ అనమాట. మన మీద ఆధారపడి బతుకుతాయి కానీ అవి మన రక్తం తాగేస్తాయి. సో మనకి చాలా చాలా హార్మ్ఫుల్లే తప్ప వాటికి బెనిఫిషియలే మనకు కాదు. అండ్ దే కాజ్ హార్మ్ టు ద హోస్ట్ బై లివింగ్ ఇన్ ఇట్ ఆర్ అన్ దెమ్. మామూలుగా మనకి చిన్న వయసులో టేప్ వార్మ్ డిసీజ్ ఎక్కువగా వచ్చి ఉంటుంది, వార్మ్స్. సో వార్మ్స్ వచ్చి మన బాడీ మీద బతికి అవి బెనిఫిట్ అవుతాయి, మన డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేసేస్తాయి, మనకి డయేరియా వస్తుంది ఎక్కువగా. సో ద ప్యాథోజన్స్ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ బై వేరియస్ మీన్స్. ఎలాగైనా ఎంటర్ అవ్వచ్చు. సో త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా ఎంటర్ అవ్వచ్చు, లేదా మనకి ఫీకల్ మ్యాటర్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. అంటే ఫీకల్ మ్యాటర్ ఒక ఇంతకు ముందు అయితే వాష్రూమ్స్ అవన్నీ ఉండేవి కాదు, అవుట్డోర్లో ఉండేవి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేవి. సో మల్టిప్లై అండ్ ఇంటర్ఫేర్ విత్ నార్మల్ వైటల్ యాక్టివిటీస్ రిజల్టింగ్ ఇన్ మార్ఫలాజికల్ అండ్ ఫంక్షనల్ డ్యామేజ్. సో ప్యాథోజన్స్ హ్యావ్ టు అడాప్ట్ టు లైఫ్ విత్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద హోస్ట్. సో మన లైఫ్ తోటి అవి అడాప్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథోజన్స్ దట్ ఎంటర్ ద గట్. గట్ అంటే హలో గట్ ఇంటెస్టైన్. ఎస్ వెరీ గుడ్, గట్ అంటే ఇంటెస్టైన్ అని అర్థం. మన గట్లోకి ఎంటర్ అయినప్పుడు యూజువల్గా స్టమక్లో లో పిహెచ్ ఉంటుంది. మన స్టమక్లో ఉండే పిహెచ్ వాల్యూ 1.8, హైలీ అసిడిక్ అనమాట. సో ఆ అసిడిక్ ఎన్విరాన్మెంట్లో బతకగలిగే రెసిస్టెన్స్ని అది డెవలప్ చేసుకోగలగాలి. సో వేరియస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ని కూడా తట్టుకోగలగాలి. మనకి పెప్సిన్, ప్రోటియోసెస్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ వీటన్నిటిని తట్టుకోగలగలదు. ఎ ఫ్యూ రిప్రజెంటివ్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ డిస్కస్డ్ హియర్. కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం అన్నమాట, అలాంగ్ విత్ ద డిసీజ్ కాజ్డ్ బై దమ్. అవి ఆ ప్యాథోజెన్స్ ఏంటి, అవి ఎటువంటి డిసీజ్ని కాజ్ చేస్తాయి, ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెషర్స్ ఏమేమి తీసుకోవాలి అగేన్స్ట్ దీస్ డిసీజెస్ ఇన్ జనరల్ ఆర్ ఆల్సో బ్రీఫ్లీ డిస్క్రైబ్. బాగా మనకు తెలిసిన డిసీజ్ చిన్నప్పుడు యూజువల్గా స్కూల్స్కి కాలేజెస్కి సెలవు పెట్టాలన్నా కానీ ఇదే చెప్తాం, టైఫాయిడ్. సో సాల్మోనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా దీన్ని కాజ్ చేస్తుంది. సాల్మోనెల్లా టైఫీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇస్ అ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా విచ్ కాజెస్ టైఫాయిడ్ ఫీవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. యూజువల్గా మనకి చిన్నప్పటి నుంచి తెలుసు టైఫాయిడ్ విల్ లాస్ట్ ఫర్ 21 డేస్, అరౌండ్ 21 డేస్ వరకు ఉంటుంది టైఫాయిడ్. మనకి ఈవెనింగ్ టైమ్స్ ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట. సో దీస్ పాథోజన్స్ ఆర్ జనరలీ ఎంటర్ ద స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి, సో త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్.
అంటే ఆ సాల్మొనెల్లా టైఫీ ఉన్న ఫుడ్ ని కానీ వాటర్ ని కానీ మనం కన్స్యూమ్ చేసినట్టయితే సో అది ఫస్ట్ గట్ లోకి వెళ్తుంది, అక్కడి నుంచి వేరే ఆర్గాన్స్ కి కూడా మైగ్రేట్ అవుతుంది. ఎందుకంటే మన ఫుడ్ అనే మనం తీసుకునే ఫుడ్ ప్రతి పార్ట్ కి వెళ్తుంది కాబట్టి వేరే ఆర్గాన్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సస్టైన్ గా హై ఫీవర్ వస్తుంది. యూజువల్ గా మన బాడీ టెంపరేచర్ వచ్చి 37 degrees Celsius, కానీ హై ఫీవర్ వచ్చి 39 to 40 degrees Celsius వెళ్ళిపోతుంది. సో వీక్నెస్ ఉంటుంది, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, సో హెడ్ఏక్, కాన్స్టిపేషన్, హెడ్ఏక్, లూస్ ఆఫ్ అపిటైట్, ఆకలి ఉండదు, అండ్ సమ్ ఆఫ్ ద కామన్ సింప్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. సో అంటే ఏంటంటే ఇది ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనకి స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, లాస్ ఆఫ్ అపిటైట్ ఉంటుంది. సో ఇది వేరే ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి ఈ ప్యాథోజెన్స్ కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి కాబట్టి హెడ్ఏక్, తర్వాత ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరగద్ది మన బాడీలో ఈ ప్యాథోజెన్స్ ఎంటర్ అవడం వల్ల. కాబట్టి అంటే ఇన్ఫ్లమేటరీ అంటే నథింగ్ బట్ అక్కడ యాంటీజెన్స్ ఎంటర్ అవుతాయి, యాంటీబాడీస్ వస్తాయి అన్నమాట అక్కడికి వీటితో ఫైట్ చేయడానికి. అప్పుడు మన బాడీ టెంపరేచర్ పెరగద్ది. సో పెరిగినప్పుడు మనకి ఫీవర్ వస్తుంది అండ్ డెత్ మే అక్క. సారీ, అండ్ సమ్ ఆఫ్ ద కామన్ సింప్టమ్స్ ఇంటెస్టైనల్ పర్ఫోరేషన్, ఇంటెస్టైన్స్ కి హోల్ చేసేస్తాయి ఇవి, అండ్ డెత్ మే అక్కర్ ఇన్ సివియర్ కేసెస్. టైఫాయిడ్ వల్ల చచ్చిపోయేది చాలా తక్కువ, కానీ చాలా సివియర్ గా అఫెక్ట్ అయితే మాత్రం, వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటే మాత్రం చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంది టైఫాయిడ్ వల్ల. సో టైఫాయిడ్ ఫీవర్ కుడ్ బి కన్ఫర్మ్డ్ బై వైడల్ టెస్ట్. సో ఇవే ఎక్కువగా అడుగుతారు దీంట్లో, ఒక్కొక్క దానికి ఏమేమి టెస్ట్ వాడతారు, వైడల్ టెస్ట్ తో టైఫాయిడ్ ఫీవర్ ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. A classic case in medicine, that's the Mary Mallon, nicknamed Typhoid Mary. So, ఇది ఒక స్టోరీ అన్నమాట యాక్చువల్గా, టైఫాయిడ్ మేరీ అని. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? విన్నామా? టైఫాయిడ్ మేరీ అనే ఒక కుక్కుగా వర్క్ చేసేది అన్నమాట. నేను మీకు ఆ స్టోరీ లింక్ పంపిస్తాను, వినండి, బాగుంటుంది. అమ్మ ఒక్కొక్కరి ఇళ్లలో కుక్ చేసేది అన్నమాట. కుక్ చేసినప్పుడు ఆమె ఎవరి ఇంట్లో కుక్ చేస్తుందో వాళ్ళకి బాగాలేకుండా వచ్చి సేమ్ ఈ సింప్టమ్సే వచ్చేది, కాన్స్టిపేషన్, హెడ్ఏక్, ఫీవర్, వామిటింగ్స్. సో ఇవన్నీ డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చి ఆ ఇంట్లో చనిపోయేవాళ్ళు. రీజన్ తెలిసేది కాదు వాళ్ళకి. ఈమెమో ఏసిమ్టమాటిక్ అన్నమాట, ఏసిమ్టమాటిక్ ప్లస్ ఈమె క్యారియర్. ఈమె మళ్ళీ ఇంకొకరింటికి, వీళ్ళంతా ఎక్స్పైర్ అయిపోయాక ఇంకొకరింటికి వెళ్ళి సేమ్ ఫుడ్ ప్రిపేర్ చేసేది. అక్కడ కూడా ఇలానే జరుగుతూ ఉండేది. ఫైనల్ గా అసలు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పి ఆ కేసు పోలీసులకి ఇస్తే వాళ్ళు ఫైనల్ గా సాల్వ్ చేయగలిగారు, ఈమె వల్ల ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని. టైఫాయిడ్ మేరీ ఆ పేరు. సో మేరీ మెలన్, నిక్నేమ్ టైఫాయిడ్ మేరీ, ఇస్ వర్త్ మెన్షనింగ్ హియర్. She was a cook by profession and was a typhoid carrier who continued to spread typhoid for several years through the food she prepared. Okay. Then share this thing. So bacteria like Streptococcus pneumoniae and Haemophilus influenza. So Streptococcus pneumoniae, Haemophilus influenza, ఇవి రెండు కూడా lungs మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. So are responsible for the disease called pneumonia. న్యూమోనియా, ఇన్ఫ్లుయెన్జా. జస్ట్ మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, న్యూమోనియా అంటే లంగ్స్కి వస్తుంది అని మనకు కూడా తెలుసు. స్ట్రెప్టోకాకస్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా రౌండ్గా ఉంటుంది కాబట్టి స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా. అండ్ హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా వచ్చి, సో ఇన్ఫ్లూ అంటే కూడా కోల్డ్ అని అర్థం. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ హ్యూమన్స్ విచ్ ఇన్ఫెక్ట్స్ ద అల్వియోలై లేదా ఎయిర్ ఫిల్డ్ సాక్స్ని ఇన్ఫెక్ట్ చేసి, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ద అల్వియో గెట్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ leading to severe problems in respiration. So vila pneumonia anagane manaki baaga vachedi entante cough tho ante sputum tho vache daggar anamata daggutune untaru vellu. So deen daggadam valla, tummadam valla vellu infection easily spread cheyagaladu. So the symptoms of the pneumonia include fever untundi, endukante inflammation untundi kabatti fever kachithanga untundi, chali untundi, ekkuva temperature ekku untundi kabatti రూమ్ టెంపరేచర్ కంటే మన బాడీ టెంపరేచర్ పెరిగింది కాబట్టి మనకి చలి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాఫ్, హెడ్ఏక్ ఇవన్నీ ఉంటాయి న్యూమోనియాలు. ఇన్ సివియర్ కేసెస్ లిప్స్, ఫింగర్ నెయిల్స్ మే టర్న్ గ్రే టు బ్లూయిష్ ఇన్ కలర్, దాన్ని సయనోసిస్ అంటాం. మన బాడీ పార్ట్స్ లోని లిప్స్, టిప్ ఆఫ్ ద నోస్, ఫింగర్ టిప్స్ ఇవి కానీ బ్లూయిష్ కలర్ లో మారితే సయనోసిస్, అంటే మన
బాడీలో ఎక్కువ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది అని అర్థం. ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎందుకు ఎక్కువైంది అంటే మన లంగ్స్ అనేవి ఫంక్షనింగ్ అనేది కొంచెం తగ్గింది అని. సివియర్ కేసెస్ లో అది సివియర్ కేసెస్ ఏ హెల్తీ పర్సన్ అక్వైర్స్ ద ఇన్ఫెక్షన్ బై ఇన్హేలింగ్ ద డ్రాప్లెట్స్. సేమ్ ఇది కూడా కోవిడ్ 19 లానే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వాళ్ళ బాడీలో నుంచి వచ్చిన డ్రాప్లెట్స్ మనం మన బాడీ లోపలికి ఎంటర్ అయితే బై ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఈవెన్ బై షేరింగ్ ద గ్లాసెస్ యుటెన్సిల్స్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్. అండ్ డిసెంట్రీ అంటే కడుపు నొప్పితో కూడిన డయేరియా లాంటిది, ఇంకా బ్లడ్ కూడా వస్తుంది దాంట్లో, ప్లేక్, డిప్థీరియా ఎక్సెట్రా. సో ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్. సో ఇవన్నీ బ్యాక్టీరియా వల్ల వచ్చేది, న్యూమోనియా కానీ, టైఫాయిడ్ కానీ, డిసెంట్రీ, ప్లేక్ అండ్ డిప్థీరియా. ఈ పేజ్ కంప్లీట్ చేసేస్తారు. సో తర్వాత మనకి కొన్ని వీటి వరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పారు. సమ్ ఆఫ్ ద హ్యూమన్ డిసీజెస్ ఆర్ కాస్డ్ బై ప్రోటోజోవన్స్ టు. సో యూ మైట్ హ్యావ్ హియర్డ్ అబౌట్ మలేరియా. సో ఇట్ డిసీజ్ దట్ మ్యాన్ ఈస్ బీన్ ఫైటింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఎందుకంటే మలేరియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రోటోజోవన్ వల్ల మనకి ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది. మలేరియా వల్ల, మలేరియా డెంగ్యూ ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వల్ల పర్సన్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బాగుంటారు పర్సన్, మనం రోజు మాట్లాడే పర్సన్ ఒక 5 డేస్లో 6 వారం రోజుల్లో కూడా చనిపోతారు వాళ్ళు. ప్లేట్లెట్ కౌంట్ అయితే అప్ నార్మల్ గా పడిపోతుంది వీళ్ళల్లో. సో బిలో 1.5 lakh, బిలో 30,000-15,000 వచ్చిందంటే ఇంకా హెల్ప్లెస్ అన్నమాట. సో ఏ డిసీజ్ ఎ మ్యాన్ హీస్ బీన్ ఫైటింగ్, ఇంకా దీనికి క్యూర్ అలా కనిపెట్టలేకపోతున్నారు. ప్లాస్మోడియం, ఇట్ టైనీ ప్రోటోజోవన్, ఆ చిన్న ప్రోటోజోవన్ అనమాట దీనికి రెస్పాన్సిబుల్. సో డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాస్మోడియం ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ప్లాసిపారం, ఈ మూడు రెస్పాన్సిబుల్ మనకి మలేరియాకి. సో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలేరియా. ఆఫ్ దిస్ మాలిగ్నెంట్ మలేరియా వాజ్ కాస్డ్ బై, మాలిగ్నెంట్ అంటే స్ప్రెడ్ అవ్వడం మలేరియా అనమాట, ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్ కి స్ప్రెడ్ అవ్వడం. సో అది ఫాల్సిపారం వల్ల వస్తుంది మాలిగ్నెంట్ మలేరియా అనేది. ఇది చాలా సీరియస్ అనమాట, ఈవెన్ ప్రాణాంతకం కూడా. ఇది కానీ సోకిందంటే మనం కాపాడడం కొంచెం కష్టం. సో ఐ హోప్ ఈరోజు ఇక్కడ నాకు చాలా అనుకుంటా. హలో చెప్పండి మ్యామ్. నాకు రేపు ఒక పని చేస్తారా మీరు? చెప్పండి మ్యామ్. లిస్ట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లిస్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ లిస్ట్ ఆఫ్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. మనకి ఏమేమి వస్తాయి, దానికి కాజింగ్ బ్యాక్టీరియా ఏంటి, ఆ బ్యాక్టీరియా అఫెక్ట్ అయినప్పుడు మన బాడీలో వచ్చే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి, ఇవి మూడు ఒక టేబులర్ కాలమ్ లో రాసి నాకు ఫోటోగ్రాఫ్ తీసి పెట్టాలి. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. ఏం జ్యోతి? రైనో వైరస్ చెప్పలేము. ఏం వైరస్? కామన్ కోల్డ్. నేను చెప్పలేదు కానీ రాసుకోండి అండి అని చెప్తున్నా వెతికి. ఓకే మ్యామ్. ఓకేనా? రాసి నాకు చెప్పాలి. సరే. నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. ఒకసారి సెల్ బయాలజీలో క్వశ్చన్స్ ఒక 22 క్వశ్చన్స్ చేద్దాం ఇప్పుడు. ఏం కార్తిక్ ట్రై చేస్తావా? ఓకే మ్యామ్. ఏం కార్తిక్? క్లాస్ చెప్పండి కానీ. క్లాస్ ఎప్పుడు ఉంటది, క్వశ్చన్స్ చేస్తే కదా. ఇక్కడ దాకా చాలు ఈ టాపిక్, ఇక్కడ దాకా చాలు. కొంచెం ఓవర్లోడ్ అవుతుంది. సెల్ బయాలజీ క్లాస్ ఏం లేదా? అసలు ఏం తెలియదా నీకు సెల్ బయాలజీలో? తెలియదు అసలు తెలియదు. సరే, నీకు బాగా తెలిసిన టాపిక్ ఏం చెప్పు, దాంట్లో నుంచి క్వశ్చన్స్ చేద్దాం. చెప్తా నేను చూసి చెప్తాలే, రీకనెక్ట్ చేస్తాను ఒకసారి.